అలాగే ఈ క్లబ్ బరువు బాధ్యతల్ని అధ్యక్షుడిగా స్వీకరించిన మిత్రుడు లయన్ ఎం సుధాకర్ రెడ్డి గారు, మరి ఈనాటి ఇన్స్టలేషన్ ఆఫీసర్, మరి ఇప్పటివరకు మరి ఇన్స్టలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవహరించినటువంటి మన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, జిల్లా చీఫ్ అడ్వైజర్ లయన్ లింగారెడ్డి గారు, సభను అలంకరించిన పెద్దలు, ముందు వరుసలో కూర్చున్నటువంటి పెద్దలు లయన్ డాక్టర్ వయంధర్ గారు, అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డీ, ఈ క్లబ్ సభ్యులు, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గురుతుల్యులు లయన్ ఎస్ మనోహర్ రాజు గారు, మిత్రులు, మహిళా మనులు, మరి ఇప్పుడే బహుమతులు గెలుచుకున్నటువంటి చిన్నారులు అందరికీ కూడా నా నమస్కారాలు, అలాగే చిన్నారులకి నా ఆశీస్సులు. ఇప్పుడే సత్యనారాయణ గారు అన్నారు పరిచయం అని చెప్పేసి, హోప్ఫుల్లీ స్నేహపురి క్లబ్కి నాకు ఉన్నటువంటి అనుబంధంతో నా పరిచయం మీ అందరికీ ఉంది. ఆ రిలేషన్షిప్ అండ్ దట్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ ఐ హావ్ ఎంజాయిడ్ విత్ ఆల్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ స్నేహపురి. మరి సమయాతీతమైంది కాబట్టి డైరెక్ట్లీ నాకు ఇచ్చినటువంటి అసైన్మెంట్లోకి వెళ్ళదలుచుకున్నాను. ఈరోజు కార్యక్రమంలో కొత్తగా సభ్యులుగా జాయిన్ అయినటువంటి మిత్రుల్ని మరి ముందు పిలుచుకోవడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ శ్రీ ప్రభాకర్ జీ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ఇక్కడ నిలబడండి సార్. యా, ఫేసింగ్ మీ. శ్రీ అశోక్ కుమార్ గారు, శ్రీ ఏ శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్, శ్రీ డిఎం శ్రీనివాస్ గారు, శ్రీ నరసింహ గారు, శ్రీ కె యాదగిరి గారు, శ్రీ ఎం నాగేశ్వరరావు గారు, శ్రీ డాక్టర్ విఎస్ఎన్ రాజు గారు, శ్రీ ఎస్ సదానంద గారు, శ్రీ ఆర్ సురేష్ రెడ్డి గారు, శ్రీ పి శ్రీనివాస్ గారు. మరి వీరికి స్పాన్సరర్స్గా సభాధ్యక్షులైనటువంటి సుబ్రహ్మణ్యం గారు, శ్రీ సుబ్రహ్మణ్యం గారు వచ్చారా? సుబ్రహ్మణ్యం గారు ఓకే. వీరికి స్పాన్సరర్స్గా ఈ రోజున మరి క్లబ్కి మరి పరిచయం చేస్తున్నటువంటి మిత్రులు లయన్ ఎం సుధాకర్ రెడ్డి గారు, మీ స్థానంలో అక్కడే నిలబడండి సార్ మీరు. అలాగే లయన్ బివి సుబ్బారావు గారు, లయన్ డి అనిల్ కుమార్ గారు, లయన్ కే పుల్లారావు గారు, యా పుల్లారావు గారు, మరి వీరందరూ కూడా స్నేహపురి క్లబ్ నుంచి మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సమాజంలో మంచి ఆలోచన ఉండి ఉన్నత స్థానాల్లో మీరందరూ కూడా చక్కగా మీ మీ కార్యకలాపాలు, అది వృత్తి ఏదైనా వ్యాపారం ఏదైనా, మంచి స్థానాల్లో ఉన్నారు, మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు, అలాగే సేవా దృక్పథంతో ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి మరి స్నేహపురి క్లబ్ మిమ్మల్ని లైనిజంలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే మీకు లైనిజం గురించి కొంత అవగాహన ఉన్నా, మరి ఇండక్షన్ ఆఫీసర్గా నా విధిగా 2-3 వాక్యాలు మీకు నేను తెలియజేస్తాను. 1917 సంవత్సరంలో అమెరికాలో మెల్విన్ జోన్స్ అనేటువంటి మహానీయుడితే స్థాపించబడినటువంటి సంస్థ ఇది. దాదాపుగా 220 కంట్రీస్ జియోగ్రఫికల్ ఏరియాస్లో విస్తరించినటువంటి సేవా సామ్రాజ్యం, 1,4,40,000 మంది కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో రౌండ్ ద క్లాక్, మరి వరల్డ్ ఓవర్ కూడా తలవణుకులైనటువంటి మంచి సేవా సంస్థ ఇది. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది మరి నీడీ పీపుల్కి, అలాగే
న్యాచురల్ కలామిటీస్లో మరి దెబ్బతిన్నటువంటి కుటుంబాలకి, అలాగే యూత్కి ఏదైతే మనం ఎడ్యుకేషనల్ కానివ్వండి, వారికి కావలసిన గైడెన్స్ కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలని సమాజంలో మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో మిత్రులు మీరు మిమ్మల్ని లైనజాలో మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీ చేత నేను చిన్న ప్రతిజ్ఞ చేయించుతాను. మీరందరూ తెలుగు వచ్చు కదా, తెలుగు ఆర్ ఇంగ్లీష్ తెలుగా రైట్, సో నేను ముందుగా చెప్తాను, మీరు దాన్ని అనుకరించండి మీ పేరుతో సహా. మొట్టమొదట మీ పేరు తీసుకోండి, మీ పేర్లు పెద్దగా పర్లేదు, చేతులు ఇలా పైకి పెట్టండి, రైట్ హ్యాండ్ ప్రమాణం ఇది మనం చేస్తుంది, రైట్ హ్యాండ్ పైకి పెట్టి నేను చెప్పినది మీరు కంటిన్యూ చేయండి, మాట్లాడండి అదే రైట్. మీ పేరు తీసుకోండి, చెప్పండి మీ పేరు చెప్పండి. ఓకే, అను నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ స్నేహపురి లయన్స్ క్లబ్ అధ్యక్షులు, ఈనాటి ఇన్స్టలేషన్ ఆఫీసర్, ముఖ్య అతిథి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ఏ లింగారెడ్డి గారు, తదితర పెద్దలు మిత్రులు అందరి సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని, అన్ని కార్యక్రమాలలోనూ అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొంటానని, క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణము చేయుచున్నాను, మరియు క్లబ్ సభ్యత్వం పొందడంలోనూ క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలకు అమలు చేయటంలోనూ నా సేవలందించడంలో సర్వదా సిద్ధంగా ఉంటానని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు, లయన్స్ ప్రవర్తనా నియమావళి అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేయుచున్నాను. ఈ శపథం ద్వారా మీరు ఈ క్లబ్లో మెంబర్షిప్ తీసుకుంటానికి మీరు ఏమేమి చేయాలా అనేది మనస్ఫూర్తిగా మరి అందరి సమక్షంలో మరి మీరు అంగీకరించి ఉన్నారు. దీంతో పాటుగా క్లబ్ సభ్యత్వానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది, ఇది ఎవ్రీ ఇయర్ కూడా చెల్లించాల్సి ఉంటుంది, వన్ టైం ఫీజ్ కాదు. మీ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది, మరి మీ టాలెంట్ని కూడా ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇన్ని ఇస్తున్న మాకేమొస్తుందండి, ఏమొస్తుంది? ఒకటి మాత్రం వస్తుంది, ఆత్మతృప్తి. ఏంటది? ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, బాధాతప్త హృదయాలు ఎవరైతే ఉన్నారో, వారి కన్నీటిని తుడిచామనేటువంటి ఒక ఆత్మ సంతృప్తి 10,000 కోట్ల రూపాయల విలువ చేసేది మీకు దక్కుతుంది. దానికోసం సమయాన్ని, మీ యొక్క సంపదని, మీ టాలెంట్ని వెచ్చించి ఈ క్లబ్లో జాయిన్ అవ్వడానికి మీరందరూ అంగీకారమే కదా, రైట్? వెరీ గుడ్. మిత్రులారా, మరి వీరిని స్పాన్సర్ చేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు అండ్ మిత్రులు ఫ్రెండ్స్ పుల్లారావు గారు, అలాగే సుబ్బారావు గారిని కూడా మరి ప్రాయోజకులుగా స్పాన్సరర్స్గా ప్లెడ్జ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, లైన్ మీ పేరు? అను నేను సోన్సో మెంబర్స్, ఎవరైతే మీరు స్పాన్సర్ చేశారో వారి పేర్లను తీసుకోండి, మమ అనుకోండి, రైట్? లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ స్నేహపురి లయన్స్ క్లబ్లో చేర్పించినందుకు వారికి సరిపడా ఉపదేశము చేయుటలోనూ క్లబ్ చేపట్టే కార్యక్రమాలలో అన్నింటిలోనూ చురుకుగా అమితోత్సాహముగా నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొననట్లు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరగునట్లు, తద్వారా ఆదర్శ లైన్ సభ్యులుగా తయారు చేయుటకు నా శాయశక్తుల
కృషి చేయగలనని ప్రమాణము చేయుచున్నాను. అయిపోయిందా? ఇందాక చేయగానే అయిపోయాలా? వాళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దాలి. ఓకే, సో వారు ప్రమాణం తీసుకున్నారు, మీరు ప్రమాణం తీసుకున్నారు. మరి ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ పూర్ణచంద్ గారు న్యూ మెంబర్స్ పిన్స్ని, లేపిల్ పిన్స్ని వారికి ప్రదానం చేసి, యా స్పాన్సరర్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది లైన్ లీడర్స్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డెకరేట్ దెమ్ విత్ ది లేపిల్ పిన్ యాజ్ ఎ న్యూ మెంబర్. మై రిక్వెస్ట్ మనోహర్ రాజు గారు, మీ ద్వారా కూడా కొత్త మెంబర్లకి పిన్స్. భర్ గారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్, యా వదిలేండి వదిలేండి దగ్గర కష్టం, యా నేను ఫస్ట్ పిన్నింగ్ చేయండి, లేపల్ పిన్స్ చేయండి, తర్వాత మనం ఫోటోగ్రాఫ్కి వెళ్దాం. పిన్స్ చేయండి, మిత్రులారా మీరు ఇప్పటివరకు మీ పేరు ఏదంటే మీ పేరు మాత్రమే మీ సర్నేమ్తో ఉచ్చరించేవాళ్ళు. ఈరోజు నుంచి కూడా మీకు ప్రదానం చేస్తున్నటువంటి లేపల్ పిన్ని ప్రౌడ్గా మీ హృదయానికి అలంకరించుకుని ఐఎమ్ లైన్ సో అండ్ సో అని గట్టిగా చెప్పండి. మీ పరిచయం ఎప్పుడు కూడా ఇట్ షుడ్ కమ్ విత్ లైన్ సో అండ్ సో అని చెప్పేసి మీరు చెప్పుకోగలగాలి ప్రౌడ్గా. ఆ పిన్ని ఎల్లవేళలా మీరు ధరించండి. గత సంవత్సరం 2018-19 సంవత్సరానికి మరి అధ్యక్షులుగా రత్తయ్య గారు, అలాగే అనిల్ కుమార్ గారు, మరి హారిక గారు వారి టీం ఈ క్లబ్ చేసినటువంటి సేవా కార్యక్రమాలకి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటూ, గత 2 సంవత్సరాలుగా నేను క్యాండిడేట్గా, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ క్యాండిడేట్గా మరి జిల్లా ముందుకు వచ్చినప్పుడు ఈ క్లబ్ ఆదరించినటువంటి ప్రేమాభిమానాలను ఎప్పుడూ నేను మర్చిపోలేనని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకు మరి ఎల్లవేళలా గైడెన్స్గా ఉన్నటువంటి పెద్ద ఆయన మనోహర్ రాజు గారు ఈ క్లబ్లో పెద్ద లీడర్, జిల్లాకి అలాగే మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వారికి ప్రముఖ స్థానం ఉంది. మరి వారందరి గైడెన్స్తో చక్కగా ఈ క్లబ్ మరింత ప్రవర్ధమానం చెందుతుందని చెప్పేసి ఆశిస్తూ, మీ అందరికీ కూడా మరి మీ ఆశీస్సులను కోరుకున్నటువంటి ఈ లైనావుగులు గోపాలరావు ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, రాబోయే సంవత్సరం అంటే ఈ సంవత్సరం 19-20కి మరి ఇప్పుడే మరి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు, పుల్లారావు గారు, అలాగే ఏ వెంకట ప్రసాద్ గారు, ఈ టీం అంతా శుభాలు జరగాలని, మంచి సర్వీసెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, యాజ్ ఏ డిస్ట్రిక్ట్ డీజీ టీమ్ ఆఫీసర్గానే కాకుండా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన నుంచి నా యొక్క సపోర్టు ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, నా తరపున, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, నమస్సుమాంజలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లివ్ లయనిజం.